హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నోటిఫికేషన్ తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకోవడానికి వీలుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ చేయరు ఈ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్స్ రైల్వే నిలయం సెంట్రల్ హాస్పిటల్ లాలాగూడాలైతే కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అవి ఏ ఏ పొజిషన్స్ నేను చూపిస్తాను ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి నర్సింగ్ సూపరింటెంట్ పొజిషన్ నెంబర్ ఆఫ్ పొజిషన్ సిక్స్టీన్ ఉన్నాయి ఇంకా ఇంక్రీజ్ అవుతాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసి ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ అయితే పే చేస్తారు క్వాలిఫికేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ బిఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ వచ్చేసి నాట్ బిలో ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ నాట్ అబోవ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే మీ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఫోర్ ఉన్నాయి శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పే చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఏజ్ వచ్చేసి నాట్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు వీలుంటుంది నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి హాస్పిటల్ అటెండెంట్ పొజిషన్స్ అనేవి ట్వంటీ అయితే ఉన్నాయి ఇంకా ఇంక్రీస్ కూడా చేస్తామని చెప్తున్నారు పేస్కేల్ వచ్చేసి ఎయిటీన్ అయితే పే చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి అయినా ఉండాలి లేదా ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా కలిగి ఉండాలి ఏజ్ వచ్చేసి నాట్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే అయితే వీలుంటుంది ఇక్కడ హౌ టు అప్లై కూడా చెప్పానండి ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు ఈ వెబ్సైట్ లింక్లోకి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ లోపల అయితే మీరు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ కూడా పెద్ద ప్రొసీజర్ ఏం లేదండి జస్ట్ ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి ఈ అప్లికేషన్ ఫామ్ మీ హ్యాండ్తో ఫిల్ అయితే చేసి స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీ సిగ్నేచర్ ఉంది మోస్ట్లీ ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఈ అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి ప్లేస్ అయితే ఇక్కడ రాయాలి డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే కంపల్సరీగా ఇక్కడ పెట్టాలి ఫామ్ను అయితే ఫిల్ చేసి స్కాన్ చేసి అయితే పెట్టుకోండి ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఇక్కడైతే ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ గూగుల్ ఫామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు ఫామ్ ఓపెన్ చేయని తోటి అయితే కనిపిస్తుంది ఫస్ట్ అయితే ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మోస్ట్లీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు వాట్సాప్ నెంబర్ నేమ్ ఫాదర్ మదర్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ సిటీ స్టేట్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ అండ్ నేషనాలిటీ అన్ని క్లిక్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ నోటిఫికేషన్ కానీ జీకే కానీ మీకు ఇమిడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్స్ అనల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్